శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా ఇంట్లోనే ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి నాలుగో పాఠము రంగాచార్య ఏదో ముఖాముఖి చెప్పుకుంటున్నాం కదా మరి మొదటి భాగం చదవమని చెప్పాను అర్థమైందా మీకు ఏ విధంగా పత్రికా విలేకరి రంగాచార్యను గారు ఇంటర్వ్యూ చేశారు ఒకసారి అని అడిగినటువంటి ప్రశ్న ఆయన చెప్పినటువంటి జవాబుల ద్వారా మీకు ఏమర్థమైంది అంటే ఆయన యొక్క అనుభవాలే ఈ జవాబు సొంతంగా దీనికి ఇది చెప్పాలి అని కాదు ఆయన యొక్క అనుభవాలు ఆయన మనసులో ఉన్నటువంటి మాట చెప్పడం ఆయన మనతో పంచుకోవడం అవన్నీ మనకి తెలుసుకోవాలనే ఆసక్తి కుతూహలం ఉత్సాహం అనేది చాలా ఉంది పాఠకులందరూ కూడా అదే తెలుసుకోవాలనుకున్నారు విద్యార్థులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో రంగాచార్యతో ముఖాముఖిని మనకి పరిచయం చేశారు చూడండి పత్రికా విలేకరి ఏం ప్రశ్న అడిగారు మొట్టమొదట టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 36 చూసుకున్నారా 36 ముఖాముఖి అంటే ఏంటి వినరాశులు అక్కడ ఉన్న ఆన్సర్ చేయండి ముఖాముఖి అంటే ఏంటి అర్థం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేది ఏంటి ఇంగ్లీష్ పదం ఆంగ్లంలో ఇంటర్వ్యూ తెలుగు ఏమంటారు ముఖాముఖి పరీక్ష ముఖాముఖి పరీక్ష ఇక్కడ పత్రికా విలేకరి ఒక ప్రశ్న అడగడం జరిగింది మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది సింపుల్ గా ఒకటే ఒక ప్రశ్న మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది అని అడిగారు నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంలో ప్రతిభావితున్నయ్యాను రచనకు కోరుకున్నాను నిజాం రాజ్యంలో పరిస్థితుల గురించి పత్రికలకు లేఖలు వ్యాసాలు రాశాను ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు ఉద్యమంలో భాగమనే అనుకున్నారు ఉద్యమంలో భాగం అనుకున్నారు సో చూడండి ఇక్కడ నిజాం కాలంలో జరిగేటువంటి ప్రజల యొక్క స్థితిగతులు పరిస్థితులు ఏ విధంగా ఇక్కడ వెట్టి చాకరి చేపిస్తున్నారు అవన్నీ కూడా వాటన్నింటికి కూడా చలించిపోయి ఆంధ్ర మహాసభ ఆంధ్రుడు జరిపినటువంటి ఆ మహాసభకి హాజరయ్యారు ఆ ఆంధ్ర మహాసభ మహోద్యమంలో ఆ యొక్క ఎంతో మంది కవులు రచయితలు గొప్ప గొప్ప కళాకారులు అక్కడ హాజరవుతుంటారు అదంతా కూడా చూసి దానికి ఈయన ప్రతిభావుడయ్యాడు అంటే దానికి ఆకర్షితుడయ్యాడు ఆకర్షితులయ్యి ఇక నేను కూడా ఏదైనా రచన చేస్తే బాగుండు నేను కూడా నా కవిత్వం రాస్తే బాగుండు నవలను రాస్తే బాగుండు అని ఇంకా అట్లా ఆ రచనల ద్వారా సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టాడు ఈ విధంగా నిజాం రాజ్యంలో జరిగేటటువంటి పరిస్థితుల గురించి పత్రికల్లో కొన్ని లేఖలు రాయడం అలాగే రచనలు రాసి వ్యాసాలు రాసి పంపించడము చిన్నచిన్నవి చేశారు ఇవన్నీ కూడా ఉద్యమంలో భాగమే పత్రికల్లో చదివే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఈ విధంగా జరుగుతుంది కదా అని తెలుసుకుంటారు నేను కూడా ఒక భాగస్తుంది అని భావించి రాశారు కానీ అవి ఏమనుకున్నాను నా మనసులో ఉద్యమంలో భాగమనే అనుకున్నాను ప్రత్యేకంగా నేను సాహిత్యంలో గొప్ప సాధించాలి అడుగుపెట్టాలి రచనలు చేయాలి అనే భావనతో కాకుండా ఈ రకంగా చిన్నగా వ్యాసాలు మరి లేఖలు రాయడం పత్రికలకు పంపించడం చేశాను అవి ప్రజలు చదువుకొని ప్రజలు ప్రభావితులవుతారని నేను కూడా ఆ ఉద్యమంలో ఒక భాగస్తుంది అని భావించి రాశాను అని చెప్పాను రెండు తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలను రాయడానికి బలమైన కారణాలు ఏంటి మరి తెలంగాణ యొక్క నవలలు రాశారు కదా ఆ నవలలు అన్ని కూడా ఎట్లా ఉన్నాయి అంటే తెలంగాణ యొక్క ప్రజా జీవితాన్నే నేపథ్యంగా చేసుకొని అంటే ప్రజల యొక్క జన జీవనం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని ఆ నవలల్లో అదే నేపథ్యంగా తీసుకొని దాన్నే ఆధారంగా చేసుకొని నవలలు అనేవి రాయడం జరిగింది సో అలా రాయడానికి మీకు బలంగా ఒక కారణం ఉండాలి మీ పని చేసామంటే నీకు ఏదైనా బలమైన కారణం ఉంటే నేను తప్పకుండా ఆ పని చేసి తీరుతాను లేకుంటే మా అమ్మాయి తప్పు చేయడు మా అమ్మాయి ఎలా చేయడు ఏదైనా కారణం ఉంటేనే అవుతుంది అన్న సో అట్లా ఆయన నవలలు రాయడానికి తెలంగాణ ప్రజా జీవితాన్ని నేపథ్యంగా చేసుకోలేదు రాశాడు సో అట్లా అది రాయడానికి నీకు ఒక
బలమైన కారణం ఉండాలి కదా సార్ మరి మీరు ఎట్లా రాశారు అని అడిగిన సందర్భం కారణాలు అనేకం చక్కగా ఆన్సర్ చేస్తుంటండి కారణాలు అనేకం ప్రభుత్వం తెలంగాణ మహా చరిత్రను వక్రీకరించింది అంటే వ్యతిరేకించింది అని తప్పుదారి పట్టించింది వ్యతిరేకించింది తెలంగాణ యొక్క మహా చరిత్రనే ప్రభుత్వం తప్పుపట్టింది తెలంగాణ సాయుధ పోరాటం అంటే జడుసుకుంది అంటే కలత చెందింది బాధపడింది మాట ఎత్తితే ఏ మీర మీర పడుతుందని గుగులు పడింది కలత చెందింది దాని చరిత్ర నుంచి చెరిపేయడానికి ప్రయత్నించింది పూర్వం తెలంగాణ ఉండేది నిజాం ఉండేవాడని కూడా విద్యార్థులకు తెలియకుండా చేసింది రైతులు కూలీలు కార్మికులు స్త్రీలు పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం ప్రతి ప్రతిన ప్రజల యొక్క ప్రతిన ఇంకా ఎన్నెన్నో రక్తాన సమరాలు రానున్న తరాల వారికి తెలియకుండా పోవాల్సిందేనా ఇంత జరిగింది తెలంగాణ రాష్ట్రం యొక్క పోరాటం కోసం సాయుధ ఇది గొప్ప సాయుధ పోరాటం మన తెలంగాణ చరిత్రను మన తరతరాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇక తెలుసుకోకుండా ఇంకంతా ముగిసిపోవడమేనా ఇంక తరాల వారికి తెలియకూడదా అని మన మహోత్సవాల వారసత్వం రానున్న తరాల వారికి అందకుండా పోవాల్సిందేనా ఈ వ్యధ బాధ ఆవేదన ఈ తపస్సు నుంచి ఆవిర్భవించినవే నా నవలలు ఈ యొక్క బాధ ఈ యొక్క ఆవేదన ఇవన్నీ కూడా వాటి కారణంగానే వచ్చినవే ఈ నవలలు అని ఇవి ప్రజా జీవితాలు ప్రజల ఆశలు పోరాటాలు ప్రపంచంతోనే ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సాయుధ పోరాట కథలు వట్టికోట ఆళ్వారు స్వామి తర్వాత ఆయన నిలిచిన విషయాలను ఎవరూ రాయడం లేదే అన్న ఆందోళన నుంచి నేను ఆ బృహత్ కార్యానికి అంటే ఒక పెద్ద పనికి ఉపక్రమించాను తలపెట్టాను ఆ చారిత్రాత్మక జీవన చరిత్రను ఈ తరాల వారికి కూడా నేను అందచేయగలిగాను చూడండి తెలంగాణ సాయుధ పోరాటము 1969 నుంచి జరిగింది అంటే పిల్లలు కూడా అప్పటి నుంచి జరిగిందా అని అవాక్కైపోతారు నోరెళ్ళ పెడతారు కానీ రీసెంట్ గా అయితే ఇప్పుడు మనకి 2012, 2013, 2014 జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి ఏదైతే బంద్లు రాష్ట్రం బంద్ బడులు బంద్ విద్యార్థులు ఇళ్లలోనే 3-4 నెలల దాకా ఉన్నారు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళకుండా ఇళ్లలో ఉన్నారు అందరూ కూడా సపోర్ట్ చేసి సో అట్లా అది మాత్రం తెలుస్తుంది కానీ ఆ రోజుల్లో ఆ కాలంలో రైతులు కూడా వ్యతిరేకించారు రైతులు కూడా మా తెలంగాణ భూమి మేము కాపాడుకుంటామని రైతులు కూడా చేయించారు సో ఇదంతా కూడా ఆనాటి కాలం నుంచే సాగినటువంటి ఈ సాయుధ పోరాటము ఈ యొక్క చరిత్ర ప్రసిద్ధమైనటువంటి చరిత్ర అని అందరూ తెలుసుకోవాలి వారసత్వం అంటే ఏంటి ఇక్కడ ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చేటటువంటి సాంప్రదాయపు హక్కు ఒక తరం నుంచి మరొక తరానికి సాంప్రదాయ పూర్వకంగా వచ్చేటటువంటి హక్కు ఇప్పుడు తండ్రి ఆస్తి ఉంది తాత ఆస్తి ఉంది తండ్రికి వస్తుంది తండ్రి ఆస్తి కొడుకుకి వస్తుంది కొడుకు ఆస్తి మరి కొడుకుకి వస్తుంది అట్లా ఏంటి వారసత్వం హక్కు మరి ఆ కాలంలో పోరాడినటువంటి సాయుధ పోరాట వీరులు మరి అక్కడ పోరాడి అక్కడక్కడే అంతమైపోవాలా మరి ఇంత జరుగుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రము మన తెలంగాణ యొక్క చరిత్ర గొప్పది మన తెలంగాణ చరిత్ర మహా చరిత్రని గొప్ప చరిత్రని తర్వాత తరాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశం ఉండాలి కదా సో అట్లనే దాశరథి రంగాచార్యులు గారు కూడా ఆలోచించి వారసత్వ ప్రకారంగా సాయుధ పోరాటం చేయాలి ఇక్కడ కానీ నిజాం ప్రభులు ఏం చేశారు నిజాం వాళ్ళు విద్యార్థులకి కూడా ఇక్కడ పోరాటం జరుగుతున్నది ప్రత్యేక రాష్ట్రం మేము వచ్చి మీ మీద పెత్తనం చేస్తున్నాము మీరు మాకు ఉడిగం చేస్తున్నారనే భావన కలిగించకుండా వీళ్ళే మన ప్రజలు వీళ్ళే మన అధికారులు అనేదిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు నిజాం ఉండేవాడు అంటే విద్యార్థులకు ఒకప్పుడు తెలియకుండా పోయింది ఒకప్పుడు తెలంగాణ ఉండేది ఆ తెలంగాణ ప్రజలే తెలంగాణని పరిపాలించుకునే వాళ్ళు ఏనా రుద్రమదేవి ప్రతాపరుద్రుడు మరి మన తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించారు కదా సో అట్లా కాకుండా ఒకప్పుడు నిజాం కాలంలో ఉండేవాళ్ళు
నిజాంలే మనల్ని పరిపాలించే వాళ్ళు నిజాంలనే నిజాంలే ఉన్నారు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉండేవాళ్ళు కాదు ఆ గొప్ప చరిత్రని తెలుసుకోకుండా అలాగే రైతులు కూలీలు కార్మికులు స్త్రీలు అందులో పిల్లలు వృద్ధులు జరిగినటువంటి ఈ చారిత్రాత్మకమైన పోరాటం అంతటితోనే నిలిచిపోవాలా ఇంత గొప్ప పోరాటం అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడే మొదలైంది ఇంతమంది పాల్గొన్నారు అనే గొప్ప చరిత్రని ఈనాడు కూడా తెలుసుకోవాలి కదా దాన్ని స్ఫూర్తిగా చేసుకుని వాళ్ళు వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కదా అనే భావన ఆయనలో బాగా ఉండిపోయిందట సో దాని యొక్క భావన చేసుకొని ఈయన రచనలు అంటే అందుకని తెలంగాణ ప్రజల జీవితాన్ని ఆధారంగా చేసుకొని నవలను నేను రాయడం అహమైన కారణంగా చెప్పాడు కానీ ఎన్నెన్నో రక్తాలన సమరణాలు అంటే ఎన్నెన్నో రక్తం గారిపోయే విధంగా యుద్ధాలు జరిగినాయి కానీ ఇవన్నీ తర్వాత తరం వాళ్ళకు తెలియాలి కదా తెలియచేయకుండానే మిగులుద్దామా మిగిలిపోవాల్సిందేనా మన వెంట చక్కగా చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం మరి మన తెలంగాణ చరిత్ర అలా భూస్థాపితం అయిపోవడమేనా తరతరాల వారికి తెలియాలి కదా మరి తరతరం ఆ తర్వాత తరం వాళ్ళు వారసత్వంగా తీసుకొని వాళ్ళు పోరాటం చేయాలి కదా ఇప్పుడు రైతు పొలం పంట పొలాన్ని పండిస్తున్నాడు తండ్రి ఆ తండ్రి చనిపోతాడు ఆ పొలం అంతా కూడా ఎవరికి చెందుతుంది తన కొడుకు వస్తుంది మరి వారసత్వం హక్కు భావించినప్పుడు మరి ఆ రైతు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడినప్పుడు మరి తండ్రి మాటలన్నీ కొడుకు కూడా నడుస్తాడు కదా మరి అతనికి తెలియకుండా అతనితో భూస్థాపితం అయిపోవలసిందేనా అయింది తెలియాలి కదా వాళ్ళు కూడా అందులో పాల్గొనాలా యుద్ధం చేయాలి కదా అని తన యొక్క ఆలోచన చూపించాలి చక్కగా ఆలోచించాడు కదా ఈయన వారసత్వం రానున్న తరాల వారికి అందకుండా పోవాల్సిందేనా ఈ విధంగా వారసత్వం అనేది ఒకటి ఉంది ఆ వారసత్వం ప్రకారము ఆస్తులే కాదు హక్కులు కూడా పంచుకోవాలి అని వాళ్ళకి తెలియకుండా పోయిందేనా అని ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక స్ఫూర్తి ఒక తరం నుంచి వారి తరతరాల వారికి కూడా సంక్రమించాలి తెలంగాణ సాయుధ పోరాటంలో రైతులు వగైరా ప్రజలు ఎలా ప్రభుత్వంపై భూస్వాములపై వాళ్ళకి హక్కు ఉంది అని ఆ భూస్వాములు పైన రైతులు ఏ విధంగా పోరాటం కొనసాగించారో ఎలా పోరాడారో అలాగే భావి తరాల వారు కూడా ముందు తరాల వారు కూడా వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి అని భావిస్తూ తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేసేలాగా పట్టుదల దీక్ష కృషి అనేది వారసత్వంగా వాళ్ళకి కూడా లభించాలి తర్వాత తరం వారసులకి కూడా లభించాలి అన్నదే ఈ మాట ఎందుకంటే ఇక్కడ వారసత్వం అన్నారంటే తెలంగాణ సాయుధ పోరాటం స్థాపించిన తర్వాత మరి వాళ్ళ తరంలో రాలేదు తర్వాత తరంలోనైనా రావాలి కదా ఈ యుద్ధాన్ని మధ్యలో ఆపు చేయకుండా తెలంగాణ అనేది ఒకటి ఉంది ఈ చరిత్ర గొప్పది ఇది మనది అని వారసులు తెలుసుకోవాలి కదా వాళ్ళు కూడా ఇలాగే పట్టుదలతో యుద్ధం చేయాలి కదా అని వారసత్వపు అనే మాటని చెప్పడం జరిగింది ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాట గాథలు రాసినటువంటి వ్యక్తపరిచినటువంటి ఆయన సాహితీవేత్త సాహితీ భాషల ప్రకారం ఆయన పేరు ఆయన రచనలు కొనసాగించినటువంటి ఒట్టిగుట్ట ఆళ్వార స్వామి ఉన్నాడు కదా ఆ ఒట్టిగుట్ట ఆళ్వార స్వామి ఏ విధంగా అయితే ఆయన రచనల ద్వారా ఆయన తర్వాత ఉద్యమాల్లో పాల్గొన్నాడో ఆ పాల్గొన్న తర్వాత ఆయనతో అర్థమైపోయింది కానీ దాన్ని ఎవ్వరు కూడా ఇంకా తీయలేదు అంటే ఆయన రచనలు రాసింది తెలంగాణ ఉద్యమంలోనే భాగంగా రాయడం జరిగింది ఆయన కూడా ఆయన ఉన్నంత కాలం ఆయన రచనలు పత్రికలకి ఇంటర్వ్యూ ద్వారా అన్ని ప్రజల్లో చైతన్యం కలిగించేవాడు ఆయన చనిపోయిన తర్వాత దాన్ని ఎవరైనా కలిపారా మరి ఆయన మాటలో నడిచారా లేదు మళ్ళీ దానికి స్ఫూర్తినిచ్చింది రంగాచార్యులు గారు ఈయన మిగిల్చిన విషయాలన్నీ కూడా మళ్ళీ ఎవరు రాయడం కొన్ని కొన్ని మిగిల్చాడు ఆ మిగిల్చిన విషయాలు ఎవరు కూడా రాయలేదు పట్టించుకోలేదు సో ఆందోళనకు చెంది నేనే ఆ గొప్ప కార్యానికి పూనుకున్నాను ఈ చారిత్రాత్మక జీవన చిత్రాలను కూడా తరతరానికి అందచేయాలనే ఉద్దేశంతో నేను ఇలా నవలను నేర్చుకుని రాయడం జరిగింది అన్నాడు రెండవ భాగం చూడండి మూడవ ప్రశ్న మహాకవి దాసరథి గారు మీ అగ్రజులైన మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం మీరు ఒక గొప్ప కవి మహాకవి మరి మీ అగ్రజులైన మీరు నవలా రచయితగానే స్థిరపడిపోయారు కదా దానికి కారణం ఏంటి ఎన్నో ఒక గొప్ప నవలలు రాశాను ఇలా నేను తొలుత కవిత్వమే రాశాను ఉభయులు ఒకే ప్రక్రియలో అంటే అగ్ర
ఈయన పెద్దవాడు రంగాచార్యులు గారు పెద్దవాడు మీ అగ్రజుడైనా అంటే పెద్దవాడు మీ అగ్రజుడైన మీరు నవలారచయితగా స్థిరపడడానికి కారణమేంటి మీ తమ్ముడు గారేమో రచనలు కవిత్వాలు గేయాలు రాయడానికి కారణమేంటి అంటే సోదరుల మధ్య ప్రశ్న అన్నమాట ఇద్దరు కూడా ఒకటే భాషలో ప్రయాణం చేస్తున్నారు కదా మరి ఇద్దరు కవిత్వాలే రాస్తున్నారు ఆయన కవిత్వాలు గేయాలు ఈయనేమో నవలలు ఇలా మీరు ఇట్లానే నవలల పైనే స్థిరపడడానికి కారణమేమిటి అని ఒక నవలారచయితగా అంటే దాసరి రంగాచార్య ఒక గేయ రచయిత అంటే కృష్ణమాచార్యులు గారు అలా మీరేంటి ఈ విధంగా నవలారచయితగానే స్థిరపడడానికి కారణమేంటి ఎందుకంటే ఇద్దరు ఒకటే వాటిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉభయులు అంటే ఇద్దరు నేను కవిత కవిత్వమే రాశాను ఆయన కూడా మొట్టమొదటి పత్రికలు లేఖనికి కవిత్వమే రాశాడు ఉభయులు ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వజ్రారచనకు పొందుకున్నాను ఇద్దరు కూడా ఒకే బాటలో నడిస్తే బాగుండదు అని భావించి ఇక ఆ కవిత్వాలు రచనలు గేయాలు రాయడం ఆపుచేసి అంతటితోటి వచనారచనకు వచన రూపంలో అంటే మనకి పాటలు గేయ రచన వచన వచన రచన అనే ఎగ్జాంపుల్ ఒక పాట ముందు చూసారా అది సంభాషణ మీకే సముద్ర ప్రయాణం ముందు చూసారా ఎయిత్ క్లాస్లో సముద్ర ప్రయాణం అదేంటి వచన రచన వచన రూపంలో ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అది దానిల మామూలు చదువుకుంటూ వ్యక్తి గురించి చెప్పుకుంటూ అది స్వీయ రచన ఆయన సొంతగా రాసిన ముద్ర కృష్ణయ్య గారు కానీ వచన రూపంలో ఉంది కదా సో అట్లా నేను కవిత్వాలు రాయడం ఆపిచేసి అంతటితోటి వచన రచనకి కోరుకున్నాను వరకన్న మా అన్నయ్యను పద్య దాశరథి అని నన్ను గద్య దాశరథి అనేవారని మీకు తెలుసనుకుంటా చూడండి ఇద్దరు అన్నదమ్ములకి కూడా ఒక ఒక్కొక్క పేరు ఉన్నది అంటే ఇద్దరు ఒకటే పాటలో ప్రయాణం చేస్తే బాగుండదని ఆయనేమో కవిత్వము గేయాను రచన సైపోయాడు ఏమో ఇలా తమ్ముడు ఆయన అన్నయ్య ఇక్కడ అన్నయ్యని సంబోధించాడు చూడండి అలా గమనించండి వరదన్న అంటే వద్దన్నా సరే మా అన్నయ్యను పద్య దాశరథి ఆయన పద్యాలు బాగా రాసేవాడు దాశరథి కృష్ణమాచార్యులు గారు పద్యాలు బాగా రచించేవాడు అందుకని పద్యాలు రాయడంలో ఎవరు తిట్టయ్యా పద్యము అనగా ఈజీగా పిల్లలు కూడా చదువుకోవడానికి చెప్పుకోవడానికి ఈజీగా ఏది ఉంటుంది తేలికగా ఏది వస్తుందంటే కృష్ణమాచార్యులు గారి గేయాలు కానీ పద్యాలు కానీ చాలా ఈజీగా వచ్చేది అందుకని ఆయన్ని పద్య దాశరథి అని అంటారు ఇద్దరు దాశరథులే కదా ఎవరిని పిలవాలి అంటే పద్యదాశరథి గారిని పిలవండి అని అంటారు కృష్ణమాచార్య గారు పూర్తి పేరుతో పిలిచేవాళ్ళు కాదు పద్యదాశరథి అని బృదించారనమాట ఇలా గద్య గద్యము అంటే వచన రచనలు అంటే వచన రూపంలో రాసే వాటిని గద్యాలు అంటారు అందుకే మీకు భాగంలో కూడా ఎగ్జామినేషన్లో క్వార్టర్లీలో పద్య భాగం నుంచి ఒక ప్రశ్న రాయండి గద్య భాగం నుంచి ఒక ప్రశ్న రాయండి అంటారు అంటే పద్యాలు రాయడంలో తిట్ట దాశరథి కృష్ణమాచార్యులు గారు ఇక్కడ గద్యాలు రాయడంలో తిట్ట రంగాచార్యులు గారు అందుకని అట్లా ఇద్దరు ఒక్కొక్క ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా పిలవడం చేస్తారు అని మీకు తెలుసు కదా ఇలా పిలుస్తారని నవ్వాడు అనమాట మీ నవలల గురించి వివరిస్తారా నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయడం మొదలుపెట్టాను మీరు ఏమేమి నవలు రాశారో ఒక్కసారి మాకు జ్ఞాపకం చేస్తారా అని అడిగారు నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయడం మొదలెట్టాను చిల్లర దేవుళ్ళు చాలా ప్రభావాత్మకమైన నవల ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది అది విజయవంతం కూడా అయింది చిల్లర దేవుళ్ళు అనేది చాలా ప్రభావాత్మకమైన అంటే అది చదవగానే ఎవరినైనా కానీ ప్రభావితం చేయగలిగినటువంటి నవల దీన్ని బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్న టైంలో డైరెక్టర్స్ చిత్రీకరణ చేశారు సినిమా వచ్చేది అది కూడా చిల్లర దేవుళ్ళనే పెట్టారు అలా దానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది కొత్త దృక్పథాన్ని కూడా ఏర్పాటు చేసింది అది చాలా విజయవంతమైంది నా జీవితంలో ఒక ఈ జానపదం చాలా విశాలమైన విస్తృతమైన నవల ఇక జానపదం అనే నవల కూడా రాశారు అది జానపదం అంటేనే చాలా విశాలమైనది విస్తృతమైనది విశాలం అంటే ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది చాలా గొప్ప గ్రంథం మొత్తం సమాచారాన్ని ఒక మైక్రోస్కోప్ మొత్తం సమాజం అంతా కూడా మనం చూడకుండా సమాజం అంతా కూడా మైక్రోస్కోప్ లో చూస్తే మనకి ఏదైతే మొత్తం కనిపిస్తుందో దగ్గరగా చిన్నగా అలా మొత్తం కనిపిస్తుందంట చూపిన నవల ఒక మైక్రోస్కోప్ స్కోపిక్ గా చూపిన నవల ఒక
वेरी वेरी इंपॉर्टेंट एग्जामिनेशन तपन सर चिल्ड्रन